అన్ని వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమన్నారు ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ గుండం నర్సయ్యతో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన జనగామ శరత్రావు 9 మంది లబ్ధిదారులకు 10 లక్షల రూపాయల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని పేదవారికి అండగా నిలిచేందుకు సీఎం రిలీఫ్ ఫండ్తో తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకుంటుందన్నారు ఎంపీపీ శరత్రావు. అభివృద్ధి ఒకవైపు, సంక్షేమ పథకాలు ఒకవైపు ముందుకు తీసుకెళ్తూ ఆరోగ్యశ్రీలో రానటువంటి వ్యాధులకు సైతం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చేయూతనందిస్తున్నారన్నారు. గత నెల రోజుల్లో కేవలం ముస్తాబాద్ మండలానికే 20 లక్షల రూపాయలు వచ్చాయన్నారు. అన్ని గ్రామాలకు సంబంధించి దాదాపు 10 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ రావడం జరిగింది. లబ్ధిదారులకు కూడా ఇప్పుడే ఇవ్వడం అందజేయడం జరుగుతుంది. అంటే ప్రతి నెల నెలకు కూడా గవర్నమెంటు ఆరోగ్యంగా లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆరోగ్యశ్రీ వర్తించినటువంటి వ్యక్తులకు రేషన్ కార్డు ఉండి ఒకవేళ హాస్పిటల్లో జాయిన్ అయితే అవి పోగా మిగతా పైసలు అమౌంట్ ఏవైతే ఉన్నదో లేని నిరుపేదలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీఎం నుంచి మళ్ళీ కూడా చెప్పు రావడం జరుగుతుంది. ప్రతి నెల నెల కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో ఈ నెలకు సంబంధించి 10 లక్షల రూపాయలు రావడం జరిగింది మన మండలానికి. అంటే ఈ విధంగా ప్రతి నెల నెల కూడా అమౌంట్ రావడం, లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. నిరుపేదల గురించి మన ముఖ్యమంత్రి గారు కానీ కేటీఆర్ గారు కానీ అహర్నిశలు